ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆందోళనకు సిద్దమైంది కాంగ్రెస్. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు 13 జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. అనంతపురంలో ఈ దీక్షలను పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ప్రారంభించనున్నారు. దూకుడు పెంచాలని ఏపీ కాంగ్రెస్ నిర్ణయం. స్పెషల్ స్టేటస్ పై పోరుబాటకు సిద్ధం. 4 రోజుల పాటు దీక్షలు. రాష్ట్ర విభజన తర్వాత పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రయోజనాలను సాధించుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన మోడీ కూడా మాట తప్పారని విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఏపీసీసీ నిర్ణయించింది. 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా కేంద్రాల్లో రిలే దీక్షలు చేపట్టనుంది. సోమవారం అనంతపురంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్తో పాటు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్థల ఏర్పాటు వంటి అంశాలపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది. ఇవాళ అనంతపురంలో జరిగే దీక్షలో రఘువీరారెడ్డి, బొత్స, ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొననున్నారు. 17న గుంటూరు, 18న రాజమండ్రి, 19న విశాఖపట్నం, 20న చిత్తూరు జిల్లాలో జరిగే దీక్షలోనూ ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని నమ్మేటటువంటి అన్ని రాజకీయ పక్షాలు, వారు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, తదితర ఏ పార్టీ అయినా కూడా, వారు కూడా ఆహ్వానితులు. ఏదేమైనా మేము అడుగు ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి కూడా ఈ రాష్ట్రంలో మొట్టమొదట ప్రారంభించింది రాష్ట్ర కాంగ్రెసే అప్పుడు ఇప్పుడు కూడా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జిల్లా నలుమూలలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ రక్తం ఉన్నటువంటి కుటుంబీకుడు దాయించి వచ్చి దిగ్విజయం చేయండి. అయితే రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామంటే ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.